చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూసేద్దామా. ఫస్ట్ నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ తీసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్తో బాగా క్లీన్ చేశాను నేను. క్లీన్ చేసిన తర్వాత ఒక లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. లెమన్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే దానికి బాగా పట్టి బాగా టెండర్ అవుతుందండి మీట్ అనేది, అండ్ ఈ చికెన్ అనేది బాగా టెండర్ అవుతుందని చెప్పి నేను ఫస్ట్ లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత నేను యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశానండి, మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ మనం యాడ్ చేయొచ్చు. సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నానండి. మనం చికెన్ ఫస్ట్ 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్గా ఉండిద్దండి. ఎన్ని అవర్స్ మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ బాగా పడుతుంది చికెన్కి. సో మ్యారినేషన్ ఎక్కువ టైం అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చికెన్ కూడా చాలా టెండర్ అవుతుంది. నేను కారం యాడ్ చేశాను. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అంతా ఫ్రెష్గా నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నదే చాలా టేస్టీగా మీకు స్మెల్స్ అన్నీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను గరం మసాలా పౌడర్ అండి. నేను ఇది ఇంట్లోనే తయారు చేశాను. మీకు కావాలంటే ఈ రెసిపీ కూడా నేను ఎలా చేశానో చూపిస్తాను. మనకి ఎంత మసాలా కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. మనకి స్పైసీగా ఘాటుగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనకు అంత స్పైస్ ఏం అవసరం లేదు అనుకుంటే నార్మల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని బాగా కలపాలండి. చికెన్కి బాగా పట్టాలి ఈ మసాలాలన్నీ. అప్పుడు చికెన్ లోపలికి వెళ్ళి మనకి ఫ్లేవర్స్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సో బాగా కలపాలి దీన్ని. చూడండి కలుపుతున్నాను కదా ఎలా కలుపుతున్నాను. మొత్తం ముక్కలన్నిటికీ బాగా పట్టాలన్నమాట. తర్వాత నేను యాడ్ చేస్తున్నాను కర్డ్ అండి. కర్డ్ కూడా మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. కర్డ్ యాడ్ చేయడం వల్ల కూడా మనకు గ్రేవీ కొంచెం వస్తుంది, అండ్ పీస్ కూడా చాలా మెత్తగా అవుతుంది అనమాట. సో నేను యాడ్ చేస్తున్నాను 3 to 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనం. తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ అవి కూడా చికెన్లోకి రావాలని నేను అన్ని ఇంగ్రీడియంట్స్ మ్యారినేషన్లోనే యాడ్ చేసేస్తూ ఉంటానండి. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కదా. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నాను. పుదీనా వేసి కూడా బాగా కలపాలి. మనకి పుదీనా ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టాలండి. సో ఇవన్నీ కూడా ఈ మ్యారినేషన్లోనే నేను చేసేస్తున్నాను, కలిపేస్తున్నాను. కలిపి పెట్టేస్తే వాటి ఫ్లేవర్స్ అన్ని చికెన్కి బాగా పడతాయి. గ్రీన్ చిల్లీస్ మీకు కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం స్పైసీగా ఇష్టం అండి, అందుకే నేను గ్రీన్ చిల్లీస్ ఒక 4 యాడ్ చేస్తున్నాను. 4 గ్రీన్ చిల్లీస్ని స్లిట్గా కట్ చేసి యాడ్ చేశాను నేను. యాడ్ చేసి ఒక 1 అవర్ పెట్టేసేయాలండి అలా మ్యారినేషన్కి. యాక్చువల్గా బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి, నేను ఇంకా ఫ్రై చేయలేదు. ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత నేను యాడ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా నేను ఫ్రై చేస్తున్నాను బ్రౌన్ ఆనియన్స్. బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్కి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను చిన్న కడాయి యూస్ చేశానండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టకూడదు అని చెప్పి. చిన్న కడాయిలో అయితే కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది కదా. సో బాగా డార్క్ గోల్డెన్ కలర్, లేకపోతే కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే ఆనియన్స్ క్రిస్పీగా ఉండాలి. అండ్ దీనివల్ల టేస్ట్ చాలా పెరుగుతుంది అన్నమాట. బాగా ఆనియన్స్ అలా వేసి ఫ్రై చేసుకుందామా. అదే ఆయిల్ కావాలంటే మీరు కుకింగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. బిర్యానీ కుకింగ్లో ఆయిల్ వేస్తాం కదా, అదే ఈ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు అన్నమాట.
బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేషన్లో కూడా ఈ ఆనియన్స్ యూజ్ చేస్తాము. మళ్ళీ రైస్ మొత్తం వేసిన తర్వాత బిర్యానీ మీద అక్కడ కూడా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ టాపింగ్కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, అది చికెన్లోకి యాడ్ చేస్తాను. చూడండి యాడ్ చేస్తాను. ఇవన్నీ మనం చేతితో బాగా పొడి పొడిగా ఇది కూడా బాగా చికెన్కి పట్టేలాగా కలిపేసి మనం ఇంకా సైడ్కి పెట్టేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం 1 hour to 2 hours పెడతానండి. ఒక్కొక్కసారి నైటే చికెన్ తెచ్చేసుకుంటే మొత్తం అన్నీ కలిపేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఈలోపు నేను గోంగూర కూడా చేస్తున్నానండి. నాకు చికెన్ బిర్యానీతో గోంగూర సైడ్ డిష్ అంటే చాలా ఇష్టం అనమాట. దీన్ని ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ గోంగూర ఆకులు మొత్తం బాగా కడిగేయాలండి, చాలా బాగా, ఎందుకంటే చాలా దాంట్లో చాలా మట్టి ఉంటుంది కాబట్టి బాగా కడిగేసేయాలి. కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకున్నాను గోంగూర అంతా. కుక్కర్లో వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీస్. బాగా గ్రీన్ చిల్లీస్ చాలా స్పైసీగా ఉంటుంది గోంగూర టేస్ట్ అండి, ఎక్కువ దానికి బాగోదు. పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటే బాగుంటుంది. సో నేను యాడ్ చేశాను. ఫుడ్ టమాటోస్ కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత పసుపు కొంచెం యాడ్ చేస్తున్నాను. వాటర్ ఏం యాడ్ చేయవసరలేదండి, గోంగూర టమాటోస్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అదే సరిపోతుంది. సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయవసరలేదన్నమాట. సో 3-4 whistles వచ్చిన తర్వాత నేను తీసేసాను. తీసాక చూడండి ఇలా ఉంది అన్నమాట. వెళ్ళిన తర్వాత దీన్ని బాగా మనము కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న కొంచెం సేపటికి మనం మెదిపేయాలి. మిక్సీ వేయడం నాకు అసలు నచ్చదండి, సో నేను మెదిపేస్తాను గోంగూర. సో ఇప్పుడు యాడ్ చేశాను కదా, చూస్తున్నారు కదా, పుదీనా యాడ్ చేశాను, కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఆ మూత పెట్టేసేయాలి కొంతసేపు. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5-10 minutes తర్వాత మెదుపుకోవాలండి. అప్పుడు కొత్తిమీర పుదీనా ఈ ఫ్లేవర్స్ అన్నీ గోంగూరకి పట్టి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అండ్ దాని తర్వాత చూద్దాము. కొంతసేపు మూత పెట్టేసిన తర్వాత తీస్తాను. రెస్ట్ చేయడానికని చెప్పి నేను వాటర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. అండ్ నేను బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా నేను దీంట్లో కలిపేశాను. అందుకే మీకు వాటర్ కలర్ అలా కనిపిస్తుంది. ఎందుకంటే రైస్లో ఉన్న బాస్మతి రైస్లో ఉన్న ఫ్లేవర్ అంతా మనకు ఆ వాటర్లో దిగి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ పారబోయకుండా నేను అదే వాటర్ నేను రైస్ కుక్ చేయడానికి యూజ్ చేస్తానండి. సో నేను యాడ్ చేశాను షాజీరా యాడ్ చేశాను. షాజీరా తర్వాత నేను బిర్యానీ ఆకులు యాడ్ చేశానండి. దాని తర్వాత నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్. సాల్ట్ మనకి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. అండ్ కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా వాటర్ బాగా బాయిలింగ్కి వచ్చిన తర్వాత నేను యాడ్ చేస్తున్నాను ఆయిల్. మనం రైస్ బాగా అతుక్కొని మెత్త మెత్త కాకుండా మనం ఆయిల్ కూడా వాటర్లో యాడ్ చేసుకుంటే మెతుక్కి మెతుక్కి మనం బాగా అంటుకోకుండా బాగా పొడి పొడిగా ఉంటుందండి రైస్. అండ్ నేను ఇందాక కొత్తిమీర చాలా తక్కువ యాడ్ చేశాను, పుదీనా కొత్తిమీర. సో ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తున్నాను అన్నమాట. అండ్ మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా 1 hour ముందు నేను ఇది క్లీన్ చేసుకొని నానబెట్టానన్నమాట 1 hour. సో నానిన తర్వాత నేను ఈ బియ్యం యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత చూసారా అది బాయిలింగ్ వచ్చిన తర్వాత రైస్ మీకు ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. అది ఒక 70% కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకొని దాని తర్వాత నేను వాటర్ వార్ చేశానండి. వార్చిన తర్వాత మీకు రైస్ ఇలా కనిపిస్తుంది, ఎంత పొడి పొడిగా ఉందో చూసారు కదా. ఇప్పుడు నేను బిర్యానీకి రెడీ చేస్తున్నాను.
నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం మ్యారినేషన్కి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ ఇప్పుడు యాడ్ చేయాలి. సో నేను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తానండి. నేను ఎప్పుడు బిర్యానీ చేయడానికైనా నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ చూసారు కదా, సో ఇప్పుడు ఈ చికెన్ యాడ్ చేస్తాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. చూసారా చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత కలర్ చూసారా, బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసాం కదా, సో మనకి ఆ చికెన్ ఆ కలర్లో వచ్చిందన్నమాట. అలా చికెన్ మొత్తం మనం వేసుకోవాలండి. కొంచెం ఒకసారి కలపాలి ఆయిల్లో, కొంచెం ఒకసారి కలిపిన తర్వాత ఆ చికెన్ మొత్తం. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను యాడ్ చేస్తాను, రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాత పైన నేను టాపింగ్ కోసం కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేస్తానని చెప్పాను కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి. కొత్తిమీర కూడా పైనంతా యాడ్ చేసిన తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను. సో ఇలా మనం కవర్ చే దీనికి ప్లేట్ పెట్టి కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో పెట్టాలండి. హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో పెట్టంగానే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. 10-15 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు మనం తీయాలన్నమాట. చూడండి నేను నా బిర్యానీ ఎలా ఉందో చూడండి, ఆ కలర్ కూడా చూడండి మీకు, అక్కడక్కడ బ్రౌన్ కలర్, అక్కడక్కడ వైట్ కలర్. కింద మన గ్రేవీ అంతా ఉంది కాబట్టి కింద కలర్ బ్రౌన్గా ఉందండి, మసాలా అంతా కింద ఉంది. సో పైనంతా వైట్ రైస్గా ఉండిద్ది. కొంచెం ఒకసారి మెల్లగా కలపాలి. ఎలా పడితే అలా కలిపితే మీకు ఏమవుతుందంటే రైస్ విరిగిపోతుంది అన్నమాట. సో చూడండి ఎంత బాగుంది బిర్యానీ.